అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒంటరి రచయిత ఎం రమేష్ కుమార్ గారు ఇక కథలోకి వెళితే మిట్ట మధ్యాహ్నం తీవ్రంగా ఉంది ఎండ మామిడి చెట్టు మీద కాకి దాహంతో అరుస్తోంది వీధి చివర కుక్క ఒకటి ఎండ తాపానికి తట్టుకోలేక కాబోలు అదో రకంగా మురుగుతోంది ముత్యాలమ్మ ఎప్పటి మాదిరిగానే నులక మంచం మీద కూర్చొని ఉంది ఎదురుగా చూస్తే ఎప్పుడూ కనిపించే దృశ్యమే ఇనుప గ్రిల్స్ అవతల సిమెంట్ రోడ్డు ఆ పక్కనే మామిడి చెట్టు సిమెంట్ రోడ్డుకి మామిడి చెట్టుకి మధ్యగా కాలువ అదే దృశ్యం చూసి చూసి విసుగు పుడుతోంది అప్పుడప్పుడు అటు ఇటు నడిచిపోయే మనుషుల అలికిడి కూడా లేదు ఎండకు భయపడి ఎవరూ బయటకు తిరగడం లేదు ఎనభై ఏండ్లు దాటిన ముత్యాలమ్మ ముఖం ముడతలుగా సాగి ఉంది శరీరంలో చర్మం ఎక్కడికక్కడ సాగి వేలాడుతోంది ముక్కున ఉన్న ముక్కెర కూడా సాగి కిందకు జారిపోయేటట్టు కనిపిస్తోంది విరబోసుకున్న జుట్టు మాత్రం నలుపు తెలుపుల కలబోతలా ఉంది అనుభూతుల్ని ప్రకటించటం మర్చిపోయిన గాజు కళ్ళను చికిలించి బయటకు చూస్తోంది ఎండవేడికి చిరాగ్గా ఉందావిడకి చీర చెంగుతో మొహం తుడుచుకొని పక్కనే ఉన్న విసనకర్రతో బలహీనంగా విసురుకోసాగింది మామిడి చెట్టు మీద ఉన్న ఉడుత ఏదో పను ఉన్నట్టుగా గబగబా చెట్టు దిగి చటుక్కున గ్రిల్ తలుపుల దగ్గరకొచ్చి ముత్యాలమ్మకు ఏదో చెప్తున్నట్టుగా మొహం చికిలించి శబ్దాలేవో చేసి మళ్ళీ తుర్రున పారిపోయి చెట్టెక్కేసింది నువ్వైనా నయం అప్పుడప్పుడు ఎలా ఉన్నానో చూసిపోతుంటావు ఉడతను చూసి ముత్యాలమ్మ నిట్టూడ్చింది ఒక్కసారిగా దిగులు ఆవరించిందామెకు ఇప్పుడు తనను పట్టించుకునే వారెవరున్నారు కనుక ఆమె మనసు దిగులుగా మూలిగింది కొడుకు పట్నంలోని పప్పుల మిల్లుల్లో పనిచేస్తూ అక్కడే ఉంటాడు వారానికొక్కసారే రావడం కోడలు అట్టల కంపెనీలో పనిచేస్తోంది సాయంత్రానికే ఆమె తిరిగి వచ్చేది మనవడు మనవరాలు సెలవులకు వాళ్ళ అమ్మమ్మగారింటికి వెళ్ళారు తనేమో ఈ కుక్కి మంచంలో దేవుడా నన్నెప్పుడు పిలుస్తావు తండ్రి అనుకుంటూ ఉంది ఇంటికెవరైనా వచ్చినప్పుడు తను పలకరించబోతే ఈ ముసల్దాంతో మాటలేంటన్నట్టు పక్కకి జరుగుతూ వెళ్ళిపోతారు మనవడు మనవరాలు తన దగ్గరికి రావడం మానేశారు అంతా కోడలి తర్ఫీదు కోడలు తనతో ఏం మాట్లాడినా కసిరినట్టుగానే మాట్లాడుతుంది వారానికి వచ్చే కొడుకుతో ఏదైనా చెప్పబోతే అబ్బా ఉండవే నా సమస్యలతో నేను చస్తుంటే మధ్యలో నీ సొద ఒకటి అంటూ విసుక్కుంటాడు తనకేమో లేచి నాలుగడుగులు వేస్తే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కాలకృత్యాలు తీర్చుకోవడమే కష్టంగా ఉంది తను ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు ఆ దేవుడు తననెందుకు మర్చిపోయాడో అర్థం కావడం లేదు ముత్యాలమ్మ మనసు ఒకసారి గతంలోకి ప్రయాణించింది ఎలాంటి కుటుంబం తనది ఎంత పెద్ద సంసారం తనకి ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు భర్త చినసూర్యనారాయణ చదువుకు జూట్ మిల్లులో మంచి నౌకరీయే దొరికింది అప్పుడు పల్లెల్లో మాత్రం చదువుకున్న వాళ్లే కరువు పెళ్ళయ్యే నాటికి తనకి చదువు రాకపోయినా భర్త నేర్పించిన అక్షరాలతో తను పేపరు చదవగలిగే స్థాయికి వచ్చింది తన ప్రవర్తన భాష కూడా ఆయన వల్లనే కాస్త నాగరికంగా మారాయి ఆయన భక్తికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదివేవాడు అప్పుడప్పుడు సాయంత్రం పూట తమ వీధి అరుగు మీద భక్తికి సంబంధించిన చర్చలు జరుగుతుండేవి తమ పిల్లల్లో నాలుగో వాడికి తప్ప మిగిలిన వారికి పెద్దగా చదువులు అబ్బలేదు అయితే భర్తకున్న పలుకుబడితో ముగ్గురు కొడుకులకి జూట్ మిల్లులోనే పనిలో చేర్పించగలిగారు అప్పట్లో జూట్ మిల్లులో కార్మికుడికి కూడా మంచి విలువ ఉండేది గవర్నమెంట్ ఉద్యోగంతో సమానమైన గుర్తింపు ఉండేది రాను రాను మిల్లు లాకౌట్లలో పడింది దాంతో కార్మికుల కుటుంబాలు చితికిపోయాయి కార్మికుడి బతుకు భారంగా మారింది నాలుగోవాడు మాత్రం కాస్త చదువుకొని రెవెన్యూ ఆఫీసులో గుమస్తాగా ఉద్యోగం సంపాదించుకున్నాడు ఐదోవాడు ఆఖరివాడు వాడు అంది వచ్చేసరికి ఆయన గతించారు వాడికి పప్పుల మిల్లులో ఉద్యోగమే గతయింది కూతుర్లకు పెళ్లిళ్లు చేసి పిల్లలందరినీ ఒక ఒడ్డుకు చేర్చేసరికి తమకున్న కొద్దిపాటి పొలం హరించుకుపోయింది బంగారం కరిగిపోయింది ఉన్న ఇల్లే మిగిలింది ఇంకా అప్పులు ఉండటంతో ఆయన పోయాక కొడుకులు ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేశారు ఎవరి సంసారాల వల్లవి అయ్యాక తననెవరి దగ్గర ఉంచుకోవాలా అని తర్జన భర్జన పడి చివరికి చిన్నాడింట్లో ఉంచటానికి వాడికి మిగతా నలుగురు నెలకి తలా కొంత ఇవ్వటానికి నిర్ణయం చేశారు అలా అయితే చిన్నాడికి కూడా కాస్త వెసులుబాటుగా ఉంటుందని అనుకున్నారు నాలుగో వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కావటంతో అందరూ ఇచ్చేదానికంటే ఎంతో కొంత ఎక్కువే ఇస్తానని చెప్పాడు వాడు తన పెన్షన్ డబ్బులు మాత్రం నెల నెల పోస్టులో వేసే విధంగా ఏర్పాటు చేశారు ఆయన పోయి పన్నెండు సంవత్సరాలు గడిచాయి తనకిప్పుడు మనవలు మనవరాళ్ళు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నారు తనది పెద్ద కుటుంబం అని ఎప్పుడూ గర్వపడుతూ ఉంటుంది ముత్యాలమ్మ ఆ మధ్య మిగతా వాళ్ళిచ్చే డబ్బులు సరిపోవడం లేదని చిన్నాడు గొడవ చేస్తే తలా కొంత ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకున్నారు మిగతా కొడుకులు తన మందులకని ఎక్కువ ఖర్చవుతున్నాయని ఈ మధ్య కోడలు ఒకటే సనుక్కుంటోంది ముసల్దానికి సేవలు చెయ్యమని భగవంతుడు తనకి రాసి పెట్టాడని విసుక్కుంటూ ఉంటుంది నిజానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు స్నానం చేసుకునేటప్పుడు కాసింత ఆసరా ఇవ్వడం తప్ప కోడలు తనకి సేవలు చేయడం అంటూ పెద్దగా ఏమీ లేదు ఈ మధ్య తను జ్వరం పడినప్పుడు ఐదు రోజుల పాటు లేవలేకపోయింది కోడలు మొదటి రోజే ఈ సేవలు చేయడం తన వల్ల కాదంటూ గొడవ చేసింది రెండో రోజుకల్లా తన చిన్న కూతురు కబురు తెలి తెలిసి వచ్చింది తను బాగా తిరగలిగేటప్పుడు కొడుకుల ఇళ్లకు కూతుర్ల ఇళ్లకు అప్పుడప్పుడు వెళ్ళేది అయితే కోడళ్ళు ఒకచోట చేరినప్పుడు ఎలాగూ చిన్న కొడుక్కి డబ్బులు పంపుతున్నాం కదా ఈవిడ అక్కడే ఉండక ఇల్లిళ్ళు తిరుగుతూ పెత్తనాలు చేయడం ఎందుకో అని అనుకునే మాటలు చెవిన పడ్డాక ఎక్కడికి వెళ్లడం మానేసింది ఇంతకుముందు కూతుర్లు తన్ను చూడ్డానికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేవారు ఈ మధ్య వాళ్ళు కూడా రావడం పూర్తిగా తగ్గించారు బహుశా తను ఇంకా ఎంతకాలం ఉంటుందో అని వాళ్ళు కూడా చిరాకు పడుతున్నారేమో అనిపించింది ముత్యాలమ్మకు కావు కావు అన్న శబ్దంతో ఆలోచనల నుంచి తేరుకుంది ముత్యాలమ్మ తలుపు మీద కాకి వాలి ఒకటే అరుస్తోంది ముత్యాలమ్మ విసనకర్రతో కాకిని అదిలించింది ముత్యాలమ్మకి ఎంతసేపు ఈ నులక మంచంలో మగ్గిపోవడం గొప్ప విసుగ్గా ఉంది కానీ ఏం చేస్తుంది నాలుగు నాలుగడుగులు వేసి పక్కనే ఉన్న రామకోవెలకైనా వెళ్ళి కాసేపు కూర్చుందామనుకుంటే తన పక్కన చెయ్యి పట్టుకొని కాస్త ఆసరా వాళ్ళుంటే తప్ప నడిచి వెళ్ళలేని పరిస్థితి అక్కడికి శ్రీరామనవమి నాడు కోడల్ని అడిగింది రాముడి కళ్యాణం జరుగుతోంది కదే కాస్త అక్కడి వరకు తీసుకెళ్ళకూడదు పక్కనే కదా ఆ మాటతో కోడలు చర్రున లేచి ఆ నువ్వు అక్కడికి అక్కడికెళ్ళి కళ్యాణం చూడకపోతే వచ్చింది నష్టం అయినా ముసల్దానివి ముసల్దాన్లా పడుండక నన్నెందుకు తింటావు అంది అంతే ఆ మాటతో తను మిన్నకుండిపోయింది కావడానికి ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు పెద్ద కుటుంబమే తనది కానీ ఏం లాభం తనతో మనసు విప్పి ఒక అరగంట మాట్లాడటానికి మనిషే లేడు తనకు ఒక్క పూట తిండి పెట్టినా చాలు ఎవరైనా కాసేపు కూర్చొని తనతో మాట్లాడితే బాగుండు ముత్యాలమ్మ ఆలోచిస్తూనే నెమ్మదిగా మగతలోకి జారుకుంది కొడుకులు కూతుర్లు బంధువులు అందరూ ముత్యాలమ్మ ఎదుట కొలువు తీర్చినట్టుగా కూర్చొని ఉన్నారు ముత్యాలమ్మ కొన ఊపిరితో ఉంది నాలుగో వాడన్నాడు చూడమ్మ అందరం నీ దగ్గరే ఉన్నాం ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే ముత్యాలమ్మకి ఆ మాటలు వినిపించాయి కళ్ళు తెరిచి చూడ్డానికి ప్రయత్నించింది అంతా మసక ఉంది నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పమ్మా పెద్దాడు అడిగాడు అవును చెప్పమ్మ మిగతా వాళ్ళు వంత పాడారు ఇన్నాళ్ళు తన మనసులో ఏముందో కనుక్కొని తీర్చారా వీళ్ళు ప్రాణం పోయే సమయంలో ఏం తీరుస్తారు ముత్యాలమ్మకి తన చివరి క్షణాలు ఆసన్నమయ్యాయని తెలుస్తోంది కానీ ఏమీ బదులివ్వలేకపోతోంది కూతుర్లు కాబోలు ఏడుస్తున్నట్టున్నారు సన్నగా ఏడుపులు వినిపిస్తున్నాయి తన మనస్సుకి అంతా చేరుతూనే ఉంది చివరి రోజుల్లో తనేమిటి ఆశించింది కాసింత ఆప్యాయత కాస్త అప్పుడప్పుడు తన బిడ్డలు వచ్చి పలకరించి నాలుగు మాటలు మాట్లాడితే చాలనుకుంది అంతకన్నా తనకు ఇంకా ఏ కోరికలున్నాయి కానీ అదే జరగలేదు తను పోతున్నానని తెలిసి అందరూ వచ్చి చేరారు ఏం లాభం ఇప్పుడు తను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేదు తను పోయాక బహుశా వీళ్ళంతా తన గురించి మాట్లాడుకుంటూ కర్మకాండలు అవి పూర్తి చేస్తారు బతికున్నప్పుడు తనతో రెండు మాటలు మాట్లాడలేని వాళ్ళు పోయాక తన కోసం మాట్లాడుకుంటారు పోయేటప్పుడు ఎలాగూ ఒంటరిగా పోక తప్పదు కానీ చివరి రోజుల్లో తనక గంపెడ మంది అయిన వాళ్ళు ఉన్నా కూడా తను ఒంటరే అయ్యింది ఆలోచనలు కదిలిపోతూ ఉండగానే ముత్యాలమ్మకి తన శరీరంలో నుంచి ప్రాణశక్తి ఏదో వేరై ఎగిరిపోతున్నట్లు అనిపించింది ఒక్కసారి దిగ్గున కళ్ళు తెరిచి మేలుకుంది ముత్యాలమ్మ వల్లంతా చెమట్లు పట్టేశాయి ఎలాంటి కల వచ్చింది నిజంగానే తన ఆయుష్ తీరిపోతోందా తన చావు దగ్గర పడిందా పోయినా పర్వాలేదు కానీ తను పోయే ముందు కలలో కనిపించినట్టుగానే నిజంగా అందరూ వస్తారా ముత్యాలమ్మకి నమ్మకం కలగలేదు లేదు కాదు తను పోయానన్న వార్త వింటే కానీ బహుశా అందరూ చేరుకోరేమో తన మనసులోని మాటలు మనసులోనే మిగిలిపోతాయి కాబోలు ముత్యాలమ్మకు నీరసం ఆవహించింది భగవంతుడా నన్నెందుకు మర్చిపోయావు అనుకుంటూ మనసులోనే దుఃఖపడసాగింది సాయంత్రమైనట్టుంది బయట కాస్త గాలి వీస్తోంది ఏదో కాగితం ఎగురుకుంటూ మంచం పక్కకు వచ్చింది ముత్యాలమ్మ ఏమిటా అని వంగొని దాన్ని తీసింది పుస్తకాలకు అట్టలు వేసుకోవడానికి పిల్లలు తెచ్చుకున్న న్యూస్ పేపర్లోది అది పక్కన పడేయబోతు మనసు మార్చుకొని పక్కనే ఉన్న విరిగిన కళ్ళజోడు తగిలించుకుంది కళ్ళజోడున్న అక్షరాలు మసగ్గానే ఉన్నాయి అంతలో ఏదో వార్త ఆమె దృష్టిని ఆకర్షించింది నెమ్మదిగా కూడబలుక్కుంటూ ఆ వార్త మొత్తం చదవసాగింది ముత్యాలమ్మ ఆమె గాజు కళ్ళల్లో ఏదో దీప్తి ప్రవేశించింది శనివారం రాత్రి ఇంటికి వచ్చిన కొడుకుతో నాలుగో వాణ్ణి ఒకసారి తన దగ్గరికి రమ్మని చెప్పమని చెప్పింది ముత్యాలమ్మ ఇప్పుడు వాడెందుకే అన్నాడు చిన్న కొడుకు కాదురా ఒక్కసారి వాణ్ణి రమ్మను వాడితో మాట్లాడాలి మర్నాడు కూడా అదే పాట పాడసాగింది ముత్యాలమ్మ తల్లి పోరు పడలేక అమ్మ నీతో మాట్లాడాలనుకుంటోంది అంటూ నాలుగోవాడికి కబురు అందించాడు నాలుగు రోజుల తర్వాత తీరిక చూసుకొని తల్లి దగ్గరకు వచ్చాడు నాలుగో కొడుకు అమ్మ తనతో ఏదో ముఖ్యమైన విషయమే చెప్పాలనుకుంటోందని నాలుగోవాడు అనుకున్నాడు తను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని కుటుంబంలో తనే తెలివైన తెలివైనవానని అమ్మ నమ్మకం కాబట్టే తనతోనే ఏదో చెప్పాలనుకుంటోందని భావించాడతను ముత్యాలమ్మ కొడుకుని తన దగ్గర కూర్చోబెట్టుకుంది ఒరే ఇంతదాకా మిమ్మల్ని ఏది అడిగింది లేదు ఈ ఒక్క మాట మాత్రం మీరు కాదనకూడదురా ఏంటమ్మ ఏం కావాలి నీకు అడిగాడు కొడుకు ఏం లేదురా అదేదో ముసలాళ్ళ అనాథాశ్రమట నన్ను అందులో చేర్పించరా ఆశగా అడిగింది ముత్యాలమ్మ ఏంటమ్మ నువ్వనేది తల్లి ఏం చెప్తోందో సరిగ్గా అర్థం కాలేదు కొడుక్కి అది కాదురా పేపర్ ముక్కలో చదివాను ఆశ్రమంలో ముసలాళ్లను జాగ్రత్తగా చూసుకుంటారట కదా ఎంతో కొంత డబ్బు కట్టాలంట నా పింఛన్ డబ్బులు కూడెత్తున్నాను కదరా అయి ఇచ్చేద్దాం సాలకపోతే మీరు తలా కొంత వేసుకుంటే సరే ఏమంటావు అదేంటి నువ్వెందుకే ఆశ్రమంలో చేరడం తల్లికి మతిగాని పోలేదు కదా అనుకుంటూ ఆశ్చర్యపడుతూ అడిగాడు కొడుకు కాదురా అక్కడందరూ నాలాంటి ముసలాళ్ళే ఉంటారంట కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ నాకు కాలం గడిచిపోద్ది నన్ను అందులో సేర్పించరా నాయనా బాబు ముత్యాలమ్మ కొడుకుని ప్రాధేయపడసాగింది తల్లి కోరికని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నివ్వెరపోయి చూడసాగాడు కొడుకు కొడుకు ఏం చెప్తాడో అని అతని మొహంలోకే చూడసాగింది అతి పెద్ద కుటుంబానికి పెద్ద దిక్కైన ముత్యాలమ్మ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే